కుంతీదేవి ప్రార్థనము మనం అవగాహన చేసుకుంటున్నాం. ఆమెకు ఉన్నటువంటి సహజమగు భక్తి యోగము గురించి ఒక 6-7 రకాలుగా తెలుసుకోవడం జరిగింది. దేహధారులకు భగవంతుడే ధనము అన్న విషయమును గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. భగవంతుని యొక్క రూప స్వభావములు కుంతీదేవి ముఖముగా వ్యక్తమవుతున్నటువంటి శాశ్వతమైనటువంటి సత్యములు ధర్మములు తెలుసుకుంటూ ఉన్నాము. దైవము కైవల్యమును ప్రసాదించుటకు సమర్థుడు అన్న విషయాన్ని గురించి కింద తరగతిలో చెప్పుకున్నాం. కాలము దేవుని రూపము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సృష్టింపబడిన స్థితిని ఆదిగాను అది లేనమొకట అంతముగాను గుర్తింపబడను. దానికి ముందు వెనుకలోనున్న దైవము నాకు ఆద్యంతములు ఎట్లుండను. కొలబద్దతో గోడను కొలవచ్చును కానీ ఆకాశమును కొలుచుట ఎట్లు? కొలతలు వేయడం వాడు పుట్టిన వెనుక వచ్చినది కొలబద్ద. అట్లే కాలము మొదలు చివర అన్నవి జీవుల మనస్సులకు సంబంధించినవి కానీ అంతకు ముందున్నవి కావు. దేవుడు విభుడు, విభుడనగా ఆజ్ఞకు అడ్డులేనివాడు. సృష్టిలో జరిగిన దానిని బట్టి విధానము తెలుసుకున్నట్టు మాత్రమే సాధ్యము. తెలిసిన విధానమును బట్టి ఇట్లు జరగడని అని నిర్ణయించడం సాధ్యము కాదు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. కాలం పుట్టిన తర్వాత జీవులు పుట్టారు. కాలం ప్రేరణ ఇస్తే అది కారణంగా సంకల్పం కలుగుతుంది. ప్రేరణ కాలమే ఇస్తుంది. మనకి సంకల్పం కలగటానికి ఒక్కొక్కసారి సరైనటువంటి సమయంలో సరైన సంకల్పం కలగకపోవచ్చు కదా. దాని గురించి కిందటి తరగతిలో చెప్పుకోవడం జరిగింది. సరైన సంకల్పం సరైన సమయంలో ఇవ్వటం అనేటువంటిది కాలం ఇచ్చేటువంటి ప్రేరణ. కర్మవశమైనటువంటి జీవులకు కాలం అలా ప్రేరణ ఇవ్వదు. అంచేత రకరకమైనటువంటి కర్మలకు లోనవుతూ ఉంటారు. కాలము ప్రేరణ ఇవ్వటం చేతనే ప్రకృతిలో సంకల్పం ఏర్పడి ఆ సంకల్పానికి శక్తి తోడై ఆ శక్తి కారణంగా ఆ ప్రకృతి త్రిగుణాత్మకమై త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి జీవులు వస్తూ ఉంటారు. అంచేత జీవులు వ్యక్తమవటం అనేటువంటి కథ సనాతనులు అయినప్పటికీ కూడా లయస్థితి నుంచి సృష్టి స్థితిలోకి వ్యక్తమవటానికి చాలా ముందు దశలోనే కాలము వ్యక్తమవుతుంది. అంచేత కాలంలోంచి వ్యక్తమైన వాళ్ళు కాలాన్ని కొలవలేరు. ఏం చేతనంటే కాలము కొలతలకు అతీతము. ఎవరికి? జీవులు. దైవమునకు మాత్రమే అది లోబడి ఉంటుంది. కాలమునకు సమస్తము లోబడి ఉంటుంది. కాలము ప్రకారమే ప్రకృతి వికసిస్తుంది. త్రిగుణాత్మకంగా సృష్టిని విస్తరింపజేస్తుంది. మళ్ళీ కాలం ప్రకారమే మొత్తం తిరోధానం చెందుతుంది. చిట్ట చివరికి మిగిలేటువంటిది కాలమే మళ్ళీ. అంచేత మొదలు కాలమే, చివరు కాలమే, చివర కాలమే. అందుచేతనే ఆ కాలాన్ని మన పెద్దలు శేషుడు అన్నారు. అంటే చివరికి మిగిలేవాడు, అన్నీ పోగా చివరికి మిగిలేవాడు, అన్నిటికీ ముందుండేవాడు. అతడు కేవలం దైవమునకే అధీనమై ఉంటాడు. నిజానికి దైవమే సృష్టిలో కాలం రూపంలో పనిచేస్తుంది. కపిలుడు దేవహూతి అనేటువంటి తన తల్లికి అందించినటువంటి జ్ఞానంలో సృష్టిలో కాలం రూపంలోనే ఉంటాడమ్మా దైవము, 24 తత్వములతో
సృష్టి ఏర్పడి ఉన్నది. ఈ 24 తత్వములను నడిపించేటువంటి దైవము కాలము రూపంలో ఉంటాడు. కాలమే దైవము అని అంచేత ఆ కాలాన్ని మనం కొలవటం అనేటువంటిది అవివేకం. కాలము కొలతలు దాన్ని అధిష్ఠించిన వాడికి మాత్రమే తెలుసు, బ్రహ్మకు కూడా తెలియదు. ఎందుచేతనంటే బ్రహ్మ త్రిగుణములు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాడు. త్రిగుణములు పుట్టక ముందే ప్రకృతి ఉన్నది. ప్రకృతి, శక్తి, కాలము, మాయ అనేటువంటిది సహజంగా ఎప్పుడూ దైవముతో ఉండేటువంటి శక్తులు. ఈ 4 శక్తుల గురించి గురు పూజలో చాలా వివరంగా చెప్పుకున్నాం. అంచేత వీటి వలనే సృష్టి ఏర్పడుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా మనం కాలం రూపంలో దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. కాలస్వరూపుడు దైవం. దైవాన్ని ఆరాధిస్తే కాలం దారి ఇస్తుంది. దైవాన్ని ఆరాధిస్తే ప్రకృతి కాలం దారి ఇస్తుంది. దైవాన్ని ఆరాధన చేస్తే మాయ దారి ఇస్తుంది. దైవాన్ని ఆరాధన చేస్తే మనలో శక్తి పెరుగుతుంది. 4 ఈ 4 మనలో పెరగాలంటే ఆరాధన వాటికి విడివిడిగా చేయటం కాదు. అవన్నీ దైవం యొక్క శక్తులే, దైవం యొక్క అనుమతితోనే పనిచేస్తూ ఉంటాయి. చతుర్భుజులైనటువంటి భగవంతుని చేతిలో 4 ఆయుధములుగా ఈ 4 ఉండగా ప్రార్థన చేయవలసినటువంటిది వివిధమైనటువంటి శక్తుల్ని కాదు, దైవాన్ని. దైవాన్ని ఆరాధన చేస్తే ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలా దైవమును అంతర్యామిగా సమస్తమునందు దర్శించేటువంటి కుంతీదేవికి కాలము ఎంత గడ్డు కాలమైనా సరే చాలా ఎక్కడా అపాయం కలగకుండా తను గన 5 సంతానం చక్కగా సురక్షితులై ముందుకు సాగుతూ చివరికి రాజ్యంలో పట్టాభిషేకానికి అర్హత కలిగి అటు పైన కలియుగలను కూడా భరత వంశానికి కావలసినటువంటి పునాదులు వేయగలిగింది. అది ఆమె భక్తి వలన వీళ్ళకి ఇలా జరుగుతూ వచ్చింది. ఏం చేతనంటే ఆమె అలా కాపాడుతూ వచ్చింది వాళ్ళని. ఆమె భక్తి అంతర్యామి అయినటువంటి దైవమును కూర్చిన భక్తి. ఆ భక్తి కృష్ణుడు పుట్టక ముందు నుంచి ఉంది. కృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుడిలో కూడా దాన్నే చూసి అంచేత కృష్ణుడే అంతర్యామి స్వరూపుడు అనేటువంటి భావన కూడా ఏర్పడింది. అంటే కృష్ణుడు పుట్టక ముందే కృష్ణ భక్తి పుట్టిందట అంటే ముందు అంతర్యామి సాధన చేయటం ద్వారా అంతర్యామి ఒక రూపు కట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళకి అంతర్యామి దొరకటం కష్టం. ముందు అంతర్యామి దొరికినటువంటి వాళ్ళకి రూపంలో అంతర్యామిని చూడటం సులభం. అన్ని రూపాల్లో చూస్తున్నట్టుగానే ఈ రూపంలో కూడా చూస్తారు. చూస్తే ఈ రూపంలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ రూపంలో ఎక్కువ రమ్యత ఉంటుంది. రమ్ రమ్యతే తమ్ అని చదువుకుంటున్నాం కదా, ధ్యానం చేశారు విష్ణుదాస్ రమ్ రమ్యతే తమ్. ఎక్కువ రమ్యత, ఎక్కువ ఆకర్షణ. అంత ఆకర్షణ, అంత రమ్యత, అంత ఆనందం ఎన్నప్పుడు చెప్పటి నుంచో చూస్తున్నప్పటికీ దైవాన్ని అన్ని రూపాల్లోనూ ఇక్కడ కనిపించినంతగా ఎక్కడ కనిపించకపోవడం వల్ల ఓహో ఇక్కడ ఉన్నావా తన మేనరుడు అనుకోకుండా చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఏంలేదు మనకు వారం తిరిగేసరికి చాలా మరుగున పడిపోతాయి. ఏం చేద్దంటే మన మనసు అనేటువంటి మడతల్లో రకరకాలవన్నీ బయటకు పైకి వచ్చేసి ఇది చాలా అట్టడుగుని ఉంటుంది. నువ్వు వెతుక్కోవాలంటే ఇంట్లో బట్టలన్నీ బయటపడేసుకుంటే కానీ వీరువల్లోంచి ఆ దాచిన వస్తువు కనబడదు కదా. దాచినప్పుడు జాగ్రత్తగా దాచుకుంటాం, అది కనబడదు. మళ్ళీ వెతుక్కోవాలంటే అన్నీ బయటపడేసుకో. అట్లా ఆ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది వారం రోజుల లోపల. అందుకని ఈ చెప్పడంలో రిపిటేషన్ అనేటువంటిది తప్పదు. ఆ విధంగా కాలాన్ని మనం కొలవలేము. ఎందుచేత కాలాన్ని చెలోంచి బయటకు వచ్చినవాడు కాలాన్ని కొలవాలి. అదే దైవం కూడా అంటాడు విభూతి యోగంలో. మీరే కాదు దేవతలు కూడా నేను చాలామందికి తెలియను అని చెప్పి. ఎందుచేతనంటే వాళ్ళు కూడా మీలాగే సృష్టి వచ్చిన తర్వాత 4వ దశలో బయటకు వచ్చిన వాళ్ళు. అదే మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు తప్ప మొదటి నుంచి ఉన్నవాళ్ళు కాదు కదా. మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరు? కనక సనందనాథులు, సప్తర్షులు, ప్రజాపతులు.
మనువులు వాళ్ళ గురించే చెప్తాడు విభూతి యోగంలో. వీళ్ళకి నా గురించి తెలుసు. ఏం చేతనంటే వాళ్ళ పూర్వకల్పంలోనే నన్ను ఎరిగి నాలోకి తెలిసి నడిచి వచ్చారు. అంటే కాలం అనుమతించగా ప్రజ్ఞతో నాలో ఇమిడి ఉన్నారు. అంచేతి ప్రజ్ఞావంతులుగానే వాళ్ళు బయటకు వస్తారు. మిగతా వారందరూ తెలిసిన వారు కాదు. అంచేతనే చతుర్ముఖ బ్రహ్మ కూడా చాలా రకాలుగా సృష్టి మొదల్లో తప్పటడుగులు వేయటం జరుగుతుంది. ఈ విధంగా భగవంతుని విభూతిగా కొంతమంది ఈ నాలుగుడి యొక్క ఈ నాలుగు శక్తుల యొక్క ఆనుకూల్యం పొందిన వాళ్ళు ఉంటారు. ఇలా సాధన చేసే వాళ్ళకి అలాంటి అనుకూలత వస్తుంది. అందుచేత కుంతీదేవి కృష్ణుని చూపిస్తూ నీవే ఇవన్నీ అని చెప్తోందనమాట. ఆది అంతము లేనివాడు దేవుడు సృష్టింపబడిన స్థితిని ఆదిగాను అది లీనమొకటి అంతముగాను గుర్తింపబడను. దానికి ముందు వెనుకలలో ఉన్న దైవమునకు ఆద్యంతములు ఎట్లుండను? కొలబద్దతో గోడను కొలవచ్చును కానీ ఆకాశమును కొలుచుట ఎట్లు? పరిమితత్వమైనటువంటి విషయాల యందు నీవు అవగాహన ఏర్పడుతుంది తప్ప అపరిమితమైనటువంటి విషయమును గురించి నువ్వు అవగాహన చేస్తుంటే నీకేమవుతుంది? అందులోకి నువ్వు వెళ్ళిపోతావు. అందులోకి నువ్వు వెళ్ళిపోతే అది అయిపోతావు. అది అయిపోతే తిరిగి వచ్చిన దాని అనుభూతి నీకు కాస్త కూస్తో మిగిలి ఉంటుంది స్మృతిలో, కానీ అంతా తెలియదు మళ్ళీ. అంచేత అది అయిపోయిన వాడు అందులో ఆనందంగా రమిస్తూ ఉంటాడు. అందులోంచి బయటికి వచ్చినప్పుడు అది ఎట్లా ఉంది అనేటువంటిది పూర్తిగా గమనికకు రాదు. అంచేత అది అయిపోవటం, అందులోంచి బయటికి రావటం, మళ్ళీ అందులోంచి బయటకు వచ్చిన వాడికి అదే అయిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఏం చేత దాని రుచి ఎటువంటిది? అంచేత నారదాదులు మళ్ళీ దాని గురించి అలా పడుకుంటూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే ఏదో సమయంలో తన్మయత్వం కలిగినప్పుడు అందులోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయానని తెలియదు వెళ్ళిపోయినప్పుడు. అలా లోపల ఆనందంలో మునిగి తేలుతున్నవాడు మళ్ళీ బయటికి రాగానే అబ్బో చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా బాగుంది అనిపించిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ దానికోసమే ప్రయత్నం చేస్తాడు. అలా ఉండిపోయాడు నారదాది మహర్షి అందరూ కూడా. ఆ విధంగా ఎప్పుడూ ఆస్మరణలోనే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళది భక్తి యోగము అని. అందుకే ఇక్కడ ఈ కుంతీదేవి చెప్పిన విషయాలకు మాత్రమే మాస్టర్ గారు ముందు తరగతిలో చెప్పారు. తాటికాయన దర్శనాలతో కుంతీదేవి భక్తి యోగం అని సపరేట్గా ఒక హెడ్డింగ్ పెట్టించారు. పోతనామాచిన భాగవతంలో అట్లా హెడ్డింగ్లే ఉండవు, సైడ్ హెడ్డింగ్లు ప్రథమ స్కంధం. ఎందుకంటే మనబోటి వాళ్ళకి కొంచెం ప్రస్ఫుటంగా కనిపిస్తే మనకన్నా మాస్టర్ గారికి ఎక్కువ తెలుసు కాబట్టి ఆయనే తాటికాయన దర్శనాలతో సైడ్ హెడ్డింగ్ పెట్టారు కాబట్టి కొంచెం మనం నిదానించి చదువుకోవాలి అనుకోవాలి. అనుకుంటే ఒక భక్తుడు భగవంతుని దర్శనం ఎలా ఉంటుంది అనేటువంటిది పోతనామాసం ఇచ్చినటువంటి పద్యాల్లో మనకి భాగవతంలో గోచరిస్తుంది. దాని గురించిన భావన మనలో స్థిరపడితే మనకు కూడా కాస్త వస్తుంది. దైవం అంటే మనకుండే అవగాహనలో కొంత వైశాల్యం ఏర్పడుతుంది. దేవుడు తెలిసిన కదా అనుకుంటాం. తెలుసుకున్న కొద్దీ తెలియదని తెలుస్తూ ఉంటుందని చెప్తుంది భాగవతం. దైవమును గురించి తెలుసుకుంటున్న కొద్దీ జరిగేది ఏది అంటే తెలియదు మనకి. మనకేం తెలియదు కదా అని తెలుస్తుంది. ఏం చేద్దానంటే తెలుసుకుంటున్న కొద్దీ అది మరీ అసలు అపరిమితంగా ఉంటుంది. ఏం చేద్దాం, మనకి ఇంక తెలిసేది ఏం లేదు. అందులో మునగటమే, అందులో మునిగి దాన్ని నేను అనుభూతి పొందడమే తప్ప దాని గురించి తెలుసుకుందాం అనేటువంటిది అయ్యే పని కాదని తెలుస్తుంది. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో ఇస్తాడు. చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క పెడుతూ ఉంటే ఏం లాభం? నీకు కావాల్సిన నీళ్లు పుచ్చుకుంటే చెరువు రుచి నీకు అందుతుంది. నీకెంత కావాలో అంత నువ్వు పుచ్చుకుంటే మొత్తం చెరువు అంతా అట్లాగే ఉంటుంది కదా. ఇక్కడ పుచ్చుకుంటే ఎట్లా ఉంది, అక్కడ పుచ్చుకుంటే ఎట్లా ఉంది, ఆ మూల ఈ మూల ప్రతి గుక్క పుచ్చుకుందాం చెరువులో ఉండే నీళ్ళని చూస్తే ఏమవుతుంది అలా అనుకోవటంలో తెలియకపోతుంది. అంచేత మునగరా అంటాడు.
ఇట్లా మునిగిన వాడు అనమాట. మునిగిన వాడికి ఏమవుతుంది, మొత్తం అంతా ఎట్లా ఉంటుందో తెలుసు. తెలిసినా పూర్తిగా చెప్పలేడు. అనుభూతిని ఎవరు పూర్తిగా చెప్పలేరు, ఏ అనుభూతి అయినా సరే. మెదడు గట్టిగా మధ్యాహ్నం భోజనం చేస్తే ఆ భోజనం గురించి చెప్పాలన్నా పూర్తిగా చెప్పినట్టు అవ్వదు, ఎందుకంటే ఇంకా కొంత మిగిలిపోతుంది. అనుభూతి వాక్యంలోకి రాదు, వాచకంలోకి రాదు, ఇంకా కొంచెం మిగిలిపోయే ఉంటుంది. అటువంటిది దివ్యానుభూతో అంచేత ఇక మరి దైవం ఇక ఈసారి వెళితే మళ్ళీ ఆ రూపంలో చూడగలిగింది ఏం లేదు. ఈ కృష్ణుని రూపం మహాసిద్ధులు అన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకే చాలా మోహం కలిగించింది. ఇలా కనిపిస్తుంటే బాగుండు అనిపించింది. ఉద్ధవుడు కనిపించింది, గోపికలు కనిపించింది, ఋషులకు కనిపించింది, మునులకు కనిపించింది, భక్తులకు కనిపించింది, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ అనిపించింది. ఇంతకన్నా చూడగలిగిన రూపం మళ్ళీ ఉండదనిపించి ఇలా ఉండిపోకూడదా అని మృత్యువుకే అనిపించింది. ఎలా స్వామి అని, ఎలా స్వామి అంటే మరి వాడి పని వాడు చేయాలి కదా. చాలామందిని సులభంగా లాగేశాను కానీ నిన్ను లాగే నిన్ను ఇందులోంచి తీసేయాలంటే నాకేం మనసు ఒప్పట్లేదు అంటుంది మృత్యువు కదా. అది కదా పురుష మేధంలో మనకు మొదట ఉండే పాఠం. ఏం చేతనంటే మొత్తం ప్రకృతి పులకించిన రూపం అది కదా. మళ్ళీ అంతర్యామి సాధన అన్నీ అలాగే ఉన్నాయి ఆవిడకి. మైత్రేయుడు కూడా ఇక వెళ్ళిపోతాడని తెలిసిన తర్వాత ఒక్కసారి చూద్దాం అని వస్తాడు కళ్ళారా. వెళ్ళిపోతే తేడా పడిపోతుందని కాదు, మైత్రేయుడికి ఉన్నప్పుడు చూడాలిగా. ఉన్నప్పుడు అంతర్యామి అనుకునేటువంటి వాడు వెర్రివాడు. కనపడుతున్నప్పుడు అంతర్యామి నీ మొహం, కనపడుతున్నప్పుడు ఆనందం పొందుతూ ఉండు, కనపడినప్పుడు ఎలాగో తప్పదు కదా. అంచేత వస్తాడు మైత్రేయుడు. మైత్రేయుడు ఏంటి, మృత్యుదేవతే వస్తాడు, అభ్యాసమూర్తి వస్తాడు, అందరూ వస్తారు. ఏదా ఇట్లా వచ్చేసారంటే మరి నువ్వు వెళ్ళిపోతావు కదా, అంటే ఈ దేహం నుంచి వెళ్ళిపోతావు కదా అని. ఇందులో పట్టుబడిపోయారా మీరంటే, పట్టుబడితే పట్టుబడ్డానులే, మంచి విషయం మాకు ఆనందంగానే ఉంది, ఇది నీ మాయ అయినా మాకు ఇష్టమే అని చెప్పేశారు. ఇది మాయలో పడ్డామని మేము అనుకోవట్లేదు, నీ మాయే కదా, నిన్ను కూర్చిన మాయే కదా, పర్వాలేదు అట్లా పడవండి అని చెప్పారు. ఉద్ధవుడు అందులోంచి బయటికి రాలేకపోయాడు. మైత్రేయుడు ఎలాగైనా వెళ్తాడు కానీ ఒకసారి చూసుకెళ్ళిపోయాడు కదా. అలాంటిది తనకి మేనల్లుడి రూపంలో వచ్చారు దైవం కదా. కుంతిదేవికి మేనల్లుడి రూపంలో మేనల్లుడిగా వచ్చి సమస్త భారం తనని కూర్చున్న భారం, తన పిల్లలను కూర్చున్న భారం వహించాడు. వహించినట్టుగా ఎక్కడ ముఖం పెట్టలేదు కదా. మేనల్లుడిగానే ప్రవర్తించాడు అత్తతో, అట్లా ఉండగలడా. అయినప్పటికీ కుంతీదేవికి తెలుసు, ఇక మళ్ళీ కనపడ్డా నీ వెళ్తే ఇక కనపడ్డా అయిపోయింది అంచేత ఏదో కొన్ని తనకి లోపల నుంచి అనిపించిన మాటలు చెప్పినవి ఈ విధంగా మనకి వివరింపబట్టడం చేత, అది వేదవ్యాస దర్శించడం చేత, దాన్ని పోతన మార్చడం మనకి తెలుగులో రుచిగా అందించడం చేత మనం వీటిని ఈ విధంగా తెలుసుకుంటున్నాం. దేవుడు విభుడు, విభుం విశ్వనాథం పడుతుంటాం కదా. విభుడు అంటే అతను చేయదలుచుకుంటే ఏమైనా చేస్తాడు. తను పెట్టినటువంటి సిద్ధాంతాలు, తను పెట్టినటువంటి ధర్మాలు సృష్టికి ఒక ధర్మాన్ని ఏర్పరుస్తాడు. సృష్టిలో ధర్మమే దైవంగా పనిచేస్తుంది. అతను కావాలంటే వాటిలోంచే పనిచేయక్కడు. అంటే తను పెట్టిన ధర్మాలని తను మన్నిస్తూ ఉంటాడు, కానీ మన్నించాలనే నియమం లేదు దైవాన్ని. మన్నించాలనే నియమం లేదు. ఏం చేతనంటే అవసరాన్ని బట్టి అట్లా చేస్తూ ఉంటాం. ఊళ్ళో పెద్ద ఆయన వస్తే కొన్ని ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి. మారుతాయా మారవా? అదేంటండి, ఆయన వస్తే మార్చారంటే మరి అంతే, ఆయన వస్తే మారుతుంది. మామూలు లౌకిక జీవితంలోనే చూస్తూ ఉంటాం మనం. కొన్ని కొన్ని కొంతమందికి వర్తించవు కదా.
అలాంటిది దైవానికి ధర్మాలు సిద్ధాంతాలు వర్తించవు. జీవుల క్షేమం కోసం ఏర్పరిచినా అతడు వాటికి బద్ధుడు కాదు. అంచేత అతను అనుగ్రహించి తెలిస్తే అదేంటి అట్లా ఎట్లా అనుగ్రహించావు అని అంటానికి వీలేదు. అది విభులండి. ఏంటయ్యా మేము ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా ఏదేదో చేస్తున్నాం కదా, ఏదో మౌనంగా ఉండి మరణం చేసుకుంటూ మురళమయం, తపస్సులు చేసుకుంటూ తాపసులమయం, యోగం చేస్తూ యోగులయ్యాం, ఏవో సిద్ధులు పొంది సిద్ధులమయం, ఇవన్నీ జరుగుతుండగా మాకు కాకుండా ఎవడో వాడికి వీడికి వాడికి అనామకుడు కనిపించావు ఏమిటంటే ఎందుకు కనిపించకూడదు అంటాడు. అది చాలా పెద్ద విషయం, దాన్ని అనుగ్రహము అన్నారు. అనుగ్రహానికి ఇలా అనుగ్రహిస్తాడు అని లేదు. ఎలా అయినా అనుగ్రహించు, ఎవరినైనా అనుగ్రహించు, వాడి అర్హతతో సంబంధం లేకుండా వాడిని అనుగ్రహించచ్చు. నువ్వెవడు అడగటానికి, నీకే అపకారం చేయలేదు, వాడికి ఉపకారం చేస్తుంది, నువ్వెందుకు ఏడుస్తావు? అట్లా కృష్ణుడి జీవితంలో ఎన్నున్నాయో చెప్పడా, ఎన్నున్నాయో. ఎవడిని అనుగ్రహించాడు, ఎందుకు అనుగ్రహించాడు ఎవడో చెప్పలేదు. నా ఇష్టం అన్నాడు. వాడిని అనుగ్రహించి నువ్వేడుస్తున్నావేంటి అని ఒకడిని అనుగ్రహిస్తే మరొకడు ఏడ్చేటంటే వీడి బతుకేమిటి, అసూయగా. వాడిని ఎందుకు అనుగ్రహించావు అని అడిగావంటే నీకు అసూయగా. ఎవరిని ఎందుకు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఎవరికీ తెలియదు కదా. అదే మనకు పద్యం ఉంది, భగవంతుడు విష్ణువు జీవులను ఎప్పుడు ఎట్లా అనుగ్రహిస్తాడనేటువంటిది జీవులకి ఏం తెలుస్తుంది. రకరకాలుగా అనుగ్రహిస్తుంటాడు, ఎట్లా అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. అందుకని మన లెక్కల ప్రకారం కుదరదు. అసలు బొత్తిగా మనకి ఇంకా హోప్లెస్, ఇంకేం లేదు అయిపోయింది అనుకుంటే అసలు ఊహించని రీతిలో అనుగ్రహింపబడ్డవాడు అన్నారు. అసలు ఏమాత్రం ఊహ కందని రీతిలో అనుగ్రహింపబడిన కథలు చాలా కనిపిస్తాయి మనకి. అంటే మోస్ట్ హోప్లెస్ సిచ్యుయేషన్లో ఇంకేముంది, ఇంకేం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడేమో జరగకపోవచ్చు, ఇంక ఏమీ లేదు అయిపోయింది అనుకున్న సమయంలో అట్లా జరగచ్చు. అది ఇట్నుంచి ఇటు అట్నుంచి ఇటు ఏ క్షణకాలంలో చేయగలిగినటువంటి వాడు దైవము అంటే అక్కడ అర్థం. వాడు విభుడు అంటే ఏంటి, దేన్ని ఏ విధంగా అయినా మార్చవచ్చు. పరిస్థితి ఇలా బోర్లపడిపోయింది, అలా మళ్ళీ వచ్చేస్తే మామూలుగా ఇట్లా బోర్లపడిపోయి సతికి పడ్డాటంటే ఈ జన్మ వీడు పైకి రాడు అనే స్థితిలో మర్నాడే వాడికి లాటరీ వచ్చేది 10 కోట్లు. ఏమో 10 కోట్లు ఉన్నాయండి ఆయనకి ఏమిటి అనుకో, మర్నాడు ఇలా అయిపోయి చెప్పలేము. మీరందరూ చూడండి, భక్త సినిమా ఒకటి వచ్చింది మా చిన్నతనంలో, కొంచెం ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ చూసుకుంటారు, మా అబ్బాయి కాక కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా కొంచెం పెద్ద వయస్కు వాళ్ళు ఉన్నారు. అందుకని అలా ఇట్నుంచి ఇటైపోతుంటుంది, అటు నుంచి ఇటైపోతుంది. ఇదంతా అలా అనుగ్రహిస్తాడు, అట్నుంచి ఇటు చేసేవాడు కాదు, అట్నుంచి ఇటు చేసేది కాలం. నీ కర్మని బట్టి అట్ట నుంచి ఇటు చేసేస్తుంది, ఇట్నుంచి అడు తెల్లారుస్తాడు బడుదాడు. అంచేత విభుడు, విభుడు అంటే అర్థం ఏంటి, అతను తలుచుకోవాలే కానీ ఎంతసేపు, ఎంతసేపు తలుచుకుంటే ఎంతసేపు, ఎందుకు తలుచుకోవట్లేదో. అంచేత ఏం చేయాలి మనం, ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, భాగవతం చెప్పేది అదే, ఊరికే నీ పిల్లి బుర్రతో లెక్కలు వేసుకోబోక ఆరాధన చేయి, లెక్కలు అన్నీ మారుతాయి. నీకేమో లెక్కలు, నీ లెక్కలు రావు. వాళ్ళ లెక్క నీకేం తెలుసు, తెలియదే. అట్లా దాటేశారండి భక్తులు. ఇక వచ్చాడు అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ ఆకాశంలో కూర్చున్నారండి. అంతా ఎత్తులు, ఇక ఫినిష్ అంటుందండి మనం. వాడు
వాడు ఆరాధన బట్టి వాడు ఫినిష్ కాదు. హి విల్ షో యూ ది ఫైనల్ స్టేట్. అట్లా మారి అందుకనే భక్తుల కథ చదువుకుంటే భగవంతుని మీద మనకు ఉండేటువంటి అవగాహన పెరుగుతుంది, ఆరాధనలో ఉండే విలువ పెరుగుతుంది. అయితే ఆరాధన ఉండదు, స్టైల్గా చేస్తుంటాం ఆరాధన కదా. ఎవడెవడి రాజస అహంకారం బట్టి వాడి ప్రార్థనలు ఉంటూ ఉంటాయి. ఇవాళ మనం ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు బతికిపోయాడు అన్నట్టుగా కదా. మాస్టర్ అంటుండేవారు కదా, ఇవాళ ప్రార్థన చేశాం మాస్టర్ అంటే సివివి గారు అదృష్టవంతుడు ఇవాళ అంటుండే. నువ్వు చేపట్టి కదా మరి లేకపోతే అన్నట్టుగా, నేను సైతం ప్రార్థన చేశాను, నేను సైతం పూజ చేశాను అనుకునే వాళ్ళకి ఏముంటుందండి? పూజ చేసినా ఆరాధన చేసినా అది దైవం ఇచ్చిన అనుగ్రహం చేతనే ఆ విధంగా జరుగుతుంది. కథం అకృత పుణ్య ప్రభవతి. కించిత్ పుణ్యం లేకపోతే అసలు వాడు పూజ చేయగలమా? చేయగల. చెప్పే కదా కింద సరుడు, అది పూజ చేస్తేనేనా పూజ చేయాలి అంటే ఇంకా ఇక్కడ బాగా చూసారా, రాతి మీద బాగా గ్రూవ్ చేసి రాస్తుంటారు, ఇంకా చెరగకుండా అటు వంచుకుంటారు అనమాట. వాళ్ళ లాజిక్ ఇట్లా ఉంటుంది, రాతి మీదిగా దేని మీదైనా చెరిగిపోతుంది, అది దాని గొప్ప. దేవుని మహిమ మనకి అవగాహన లేదు. దేవుని మహిమ రుచి చూసింది కొంచెం ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ. అది ఎవరు రుచి చూడగలడంటే అటువంటి కష్టంలో పడ్డవాడు, ఆ రకమైన ఆరాధనలో ఉన్నవాడు. కష్టంలో పడటానికి ఏముంది, అందరం పడతాం. కష్టంలో ఆరాధన పెంచాలి, సుఖంలో ఆరాధన తగ్గించుకోకూడదు. ఆరాధనకి ఎప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు. ఆరాధనలో ఆర్తి ఉండాలి. అలా లేకుండా ఏదో మనం మనకేంటంటే మన గురించే మనకి ఎంతసేపు గొప్ప. మనం పూజ చేస్తే గొప్ప, మనం ధ్యానం చేస్తే గొప్ప, మనం అభిషేకం చేస్తే గొప్ప, మనం ఏం చేస్తే మనకు గొప్ప. వాడేమనుకుంటున్నాడో అది కదా ముఖ్యం. వాడు ఏమనుకుంటున్నాడు, ఏంటి పేడ అనుకుంటున్నాడా, ఇక్కడ అరుస్తూ కూర్చున్నాడు అనుకుంటున్నాడా? ఆర్ద్రత ఉంటేనే కనెక్షన్ వస్తుందండి. ఆర్ద్రత లేని పూజలు ప్రార్థనలు ధ్యానాలు కార్డియల్ లింక్ రాదు. కార్డియల్ లింక్ రాందే ఏమీ జరగదు. వాడు కదలదు. గజేంద్రుడు ఎట్లా ఆరాధించాడు? కదల్చాలి, దైవం యొక్క హృదయాన్ని కదిలించేట్టుగా ఆరాధించాలి. అలా నీవు భక్తిలో ఉంటే నీకు వారికి భయం ఏమిటి? అన్నాడు. అంచేత అది విభుడు అంటే అడ్డు లేనివాడు. మన చదువుకెళ్ళిపోతే విభుడు అనగా అడ్డు లేనివాడు. ఆయన ఆజ్ఞలకు అడ్డు లేదు. సృష్టిలో దాని విధానం తెలుసుకున్నట్టు మాత్రమే సాధ్యము. దానిని బట్టి ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోవటం కదా, ఆగాలి. సృష్టిలో జరిగిన దానిని బట్టి విధానము తెలుసుకున్నట్టు మాత్రమే సాధ్యము. తెలిసిన విధానమును బట్టి ఇట్లు జరుగునే అని నిర్ణయించడం సాధ్యము కాదు. అట్లా వాడికి జరిగింది కాబట్టి నాకు కూడా అట్లా జరుగుతుంది ఏమో, నీకెట్లా జరుగుతుందో. ఎప్పుడు కూడా ఎవరికి ఒకటికి జరిగినట్టుగా ఇంకోటి జరగలేదండి. ఎన్ని లక్షలాది మంది భక్తులకి కూడా భక్తులకు అసలు జరిగేస్తామండి. ఒక భక్తుని అనుగ్రహించినట్టుగా ఇంకో భక్తుని అనుగ్రహించడం ఎప్పుడు, అదే అనుగ్రహం అనేటువంటిది అకస్మాత్తే. అకస్మాత్తే అది మృత్యులాగానే వస్తుంది అనుగ్రహం కూడా. గుర్తుపెట్టుకో, చెప్పదు. పాట ఉందండి మనకి, ముందు తెలిసేనా ప్రభు అని. తెలియదమ్మా చెప్పను అంటారు. చెప్పి వస్తే ఏమవుతుందంటే మైండ్ అంతా ప్రియాక్యుపైడ్. అనుభూతికి అవకాశం ఉండదు, ఎందుకంటే ప్రొజెక్టెడ్ మైండ్తో అనుభూతి ఏమొస్తుంది?
రాదు, ప్రొజెక్షనే ఉంటుంది. రాయబారం అంతా అయిన తర్వాత మా ఇంటికి వస్తావని దుర్యోధన వస్తే లేదు లే విదుడు ఇంటికి వెళ్తా అన్నాడు. అనగానే విదుడు చాలా ఒక మన ఇంటికి వస్తారు కదా, మనం మన ఇంట్లో పాలు ఉన్నాయో వెన్నందో లేదో పళ్ళు ఉన్నాయో లేదో అని చూసుకోవాలి కదా అని ముందు మార్కెట్కి వెళ్తారు ఆయన కదా. వస్తాడని తెలియటం వల్ల కదా మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్తే ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంత ఆవిడకి తెలియదు కదా. గబాలన కృష్ణ చూడంగానే ఆనందం వచ్చేస్తుంది. ఓ ఆనందంలో తన్మయత్వం చెంది ఆ ఉండేవి ఓ ఇంతవే ఏముంటే అవి ఏం కాదంటాడు దేవుడు. గబాలను తెచ్చిపెట్టడంలో ఆనంద తన్మయత్వంలో అరటి పండు కింద పడేస్తూ తొక్కలు పెట్టేస్తే ఆయన అంత ఆనందంగానే తినేస్తుంటే విదురుడు అన్ని టెక్నికల్గా హెల్దీ ఫుడ్స్ అంతా పట్టుకుని వచ్చాడు లోపలికి. టెక్నికల్ మైండ్స్ అట్లాగే వాటికి అనుభూతి దక్కవు, ఎందుకంటే మైండ్లో టెక్నిక్ ఎక్కువ కదా, అది కరగదు. ఇక్కడ ఇది కరిగి ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే కరిగిన వాడు ఏమిచ్చినా పుచ్చుకుంటాడు, ఏ ప్రార్థన చేసినా అందుకుంటాడు. కరగిన వాడు ఎన్ని చేసినా వాడు ఇంకా కరగాలి కదా, అందు కరగాలి. అంచేత ఆ విధంగా వాడికి అలా జరిగింది కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అని లేదు. ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు. నీ వరకు ఒకటే చేయి, ఏది జరుగుతుంది ఏది జరుగుతుంది నీకెందుకు, నువ్వు వాడితో ముడేసుకో అని పట్టుకో. నీ ప్రయత్నం ఉండాలి కదా పట్టుకోవడానికి. వాడు మనని పట్టుకుంటాడా లేదా అనేది మనకి సంబంధించింది కాదు. మనం చెప్పేంత మాత్రాన పట్టుకోలేదేమని అడిగితే కుదరదు. కంప్లైంట్స్ డోంట్ వర్క్, కీప్ డూయింగ్. అంచేత ఆరాధన చేసేవాళ్ళకి కూడా ఎంతోమంది నువ్వు అనుగ్రహించావు, వాడిని ఎవరిని అనుగ్రహించినట్టు ఇంకొని అనుగ్రహించడం చెప్పండి. వాడిని సుధాముని అనుగ్రహించాడు, అక్రూరుని పక్కన పెట్టాడు. అక్రూరుడు అప్పటికే ఊరంతా మధుర సామ్రాజ్యం అంతా కూడా మధుర సేనలు సూరసేనలతో కలిపి మధ్య భారతం అంతా కూడా మధుర రాజ్యం ఉండేది. ఆ రాజ్యం అంతా కూడా అక్రూరుడు మహాజ్ఞాని అనేటువంటిది అందరికీ సాటింపు కదా. ఆయనకి తెలియదు లేదు, ఆయనంత భక్తుడు లేడు, ఆయన పరాశరుడు శిష్యుడు, ఆయన కొంచెం చాలా ఆల్రెడీ రికగ్నైజ్డ్ బై ది వరల్డ్, ప్రపంచం గుర్తించిన దైవీ సంపన్నుడు కదా. ఆయన రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళయన, ఎందుకంటే ఆయనకి అదే ఫీలింగు, మనం భక్తులం కదా అని. నువ్వనుకుంటే భక్తులు అంటే అర్థం ఏంటి, నీతో పాటు దైవం ఉన్నాడని అర్థం. తేడా ఉంది, నువ్వు దైవంతో ఉంటాం కాదు, నీతో పాటు దైవం ఉన్నాడు. అంటే మన అండర్స్టాండింగ్ కొంత రివర్స్ అవుతుంది. మనం దైవంతో ఉన్నాం అనుకుంటే చాలు, దైవం మనతో ఉందాం అనుకోవాలి. వాడికి వీడికి చాలా తేడా ఉంటుంది. దైవంతో ఉందామని ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, దైవము వీడితో ఉందాం అనుకుంటాడు కొంతమందితో. వీడు వాడికన్నా ఎప్పుడు అసలు వాడికి వీడికి పోలుకుంటాడు. ఆయన అంటాడు మా ఇంటికి రావా, నువ్వు వస్తే నేను కొంచెం పెద్దవాడిని అవుతాను, నువ్వు పెద్దవాడితే నా కీర్తి. ఇది కదా పద్యం, నా ఇంటికి విచ్చేయము నీ అంగ్రి సరోజరేణు నికరమ శోకన్ నా ఇతరు నా ఇల్లు పవిత్రం బగు. అంతవరకు బాగుంది. శ్రీయుత నీ భటుని పెద్ద చేయందగదే అన్నాడు. నేను నీ భటుని కదా అంటే నిర్ణయం చేసుకున్నాడు. అన్నీ మనమే డిసైడ్ చేసేసుకున్నాం. మనం సివి గారి భక్తులం, మన ఈకే గారి భక్తులం, నేను ఈకే గారి ప్రధాన శిష్యుని ఇట్లా అనుకుంటున్నాం అనుకోండి, అట్నుంచి అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోకుండా నువ్వు అనుకుంటే వెళ్ళావు అంటే అలాగే తర్వాత వస్తాలే అన్నాడు. ఇది చెప్పాడు, తర్వాత వస్తాలే వెళ్ళండి. ఎందుకు తర్వాత వస్తానాడు, వాడికి అవన్నీ పోవాలి. వాడు భక్తుడు అని వాడి గురించి అనుకోవటం వాడికి పోవాలి. వాడు పెద్దవాడు అవ్వాలనేటువంటి పెద్దవాడు అవ్వటం ఏంటి, మంచివాడు అవ్వాలి, భక్తుడు అవ్వాలి, దైవంతో కలిసి ఉండాలి.
పెద్దవాడు అవ్వాలనే కోరుకుందనమాట కదా. వెళ్ళలే. ఆ పక్కనే ఎవడో పాపం పూలు అమ్ముకునేవాడు, ఈయన చూడంగానే మొత్తం అంత లోపల నుంచి కదిలిపోయింది. ఎత్తుకోండి అంత కదల్లే అక్రూరుడికి. చూశాడు జ్ఞానపరంగా, చూశాడు టెక్నికల్గా, చూశాడు దైవం గురించి మనకు ఒక ఐడియా ఒకటి ఉంది కదా, దాన్ని బట్టి చూశాడు. వాడు ఐడియా బట్టి దొరికాడు. అంటే కాస్తే బాగునేమో అనిపించినప్పుడు అవునట్టుగా దర్శనమిచ్చాడు, కాదేమనుకుంటే కాదన్నట్టుగా దర్శనమైంది. తికమక తికమక అంత తికమకే ఆ కూరుడు. ఎందుకంటే అది థింకింగ్ బ్రెయిన్ టూ మచ్ దొరకదు. వాడున్నాడు పాపం, వాడు పువ్వులు అమ్ముకునేవాడు. ఈయన చూసి చూడగానే తట్లో పూలన్నీ తెచ్చేసి వేశారండి. పక్కన బలరాముడు ఉన్నాడని కూడా చూసుకోకుండా వాడు. దీన్ని మనం మామూలుగా అయితే ఆలోచించద్దు, అన్నీ వేస్తే వాళ్ళ మనకి ఇది ఉండదు కదా. వాడు అమ్ముకుందామని తెచ్చిన పువ్వులన్నీ వాడికే వేసేస్తే ఇవాళ మన భోజనం మాట ఏమిటి? ఇవన్నీ అంత అక్కడ ఉండదు. ఏం చేద్దా? అదంతే, అది హృదయం, ఇది మనస్సు. అక్రూరుడు మనసుకి హృదయానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వాడు ఆ పువ్వులు అమ్ముకునేవాడు, వాడి పేరు కూడా సుధాముడే. వాడు అలా వేసేసాడు అన్నీ, వాడు కొనలే అది. ఏదైనా ఇలా వేసావు, ఏం కావాలి? నీ పాద కమల సేవ రెండు పద్యాలు గుర్తుపెట్టు. ఆడెవడో కూడా ఆయన తెలియదు, ఇంకా వాడు పెడుకృష్ణ కూడా తెలియదు. చూడంగానే అయిపోయింది. ఆ విధంగా ఒక పెరుపలే ఆకర్షింపబడతా. ఏం కావాలి? నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోడినయ్య. నేను ఎప్పుడు అర్చిస్తారే వాళ్ళతో నేను స్నేహం కోరాను. అంతేగాని నిన్ను గురించి తెలిసిన వాళ్ళు నీకు ఎవరెవరు పరిచయం వాళ్ళు నాకు పరిచయం చేయి. నితాంత అపార భూతదయ ఈ మూడు ఇవ్వని అడిగాడు. అయిపోయింది కదా. అంచేత ఎవరిని అనుగ్రహించాడు, ఎవరిని అనుగ్రహించు ఉదాహరణ చెప్తున్నా అట్లా. అంచేత ఎవరిని ఎప్పుడు ఎట్లా అనుగ్రహిస్తాడో తెలియదు విభుడు. ఒకరిని ఇట్లా అనుగ్రహించాడు కాబట్టి దానికి ఒక వరవడే మనకు చూడండి. ప్రెసిడెంట్ పట్టుకొస్తూ ఉంటారు ఫైల్స్లో. గవర్నమెంట్ వర్క్ అంతా కూడా ప్రెసిడెంట్సే. ఆ ఫైల్లో అప్పుడు అట్లా ఉంటే అట్లా పెట్టాడు కాబట్టి సంతకం మళ్ళీ అదే రూట్లో ఇంకోటి తయారు చేస్తే చచ్చినట్టు పెడతాడు అని గుమాస్తాకు తెలుసు కలెక్టర్ ఆఫీస్లో. అందుకని అదే మోడల్లో పట్టుకెళ్తే వాడేమో ఏమిటిది అంటే అదే సార్ మనం ఒకటి చేసాం కదా అదే అంటాడు. ఆహా సరే నైనా పెట్టేస్తుంటాడు. ఇదితే అలా ఉండదు ఇక్కడ. అప్పటికి అది సత్యం, ఇప్పటికి ఇది సత్యం. మరీ కృష్ణుడితో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏ సత్యం తెలియదు. అప్పటికి అది సత్యం, ఇప్పటికి అది సత్యం అయి ఉండక్కర్లే. ఆయన చేత అని నిర్ణయించడం సాధ్యము కాదు. భగవంతుని ఆజ్ఞగా అన్నీ జరుగుతూనే జరుగునే కానీ దాని గురించి మానవులు చేసిన సిద్ధాంతముల ప్రకారము జరగవు. ఇది తిన్నాడు మనం కథ చదువుకున్నాం కదా. వాడు కన్నప్ప, కన్నప్ప కథ ఏంటండి? అంతకుముందు చాలామంది లింగాయతులు శైవులు రకరకాలుగా శివుని ప్రార్థించారు కదా. అట్లా చేశాడు ఆయన? అట్లా చేయలేదుగా. వాడు ఆకలిగా వెళ్ళాడు. ఇంటావిడికి కూడా ఆకలి, ఏం దొరకలేదు. దొరకకుండా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆవిడ మీద ప్రేమ ఎక్కువ, సత్య ప్రేమ. ఎట్లా వెళ్తాడు? తనైనా భరించి బతకగలడు కానీ ఆకలి పెళ్ళాం, ఆకలి భరించలేకపోతే చచ్చిపోతుందేమని వాడు భయం. సింపుల్, వాడు తీరు చాలా సింపుల్. అలా వెళ్తుంటే అడవిలో ఒక శివాలయం కనిపిస్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఏదో పూజ చేస్తుంటాడు. వాడు నమ్మకం పోయాడు. జీతానికి పూజ చేశాడు నమ్మకం ఉంటుంది. గుళ్ళో పళ్ళెల్లో వేసే దక్షిణలకు పూజ చేసేవాడు ఏముంటుంది? నమ్మకం ఉండదు కదా. చేస్తూ ఉంటాడు ఏదో, చేస్తుంటే వీడు వస్తాడు కదా. కథ మీకు తెలుసు, లోతుల కోసం చెప్తున్నా అంతకన్నా ఏం లేదు. నేను బేపనా ఏం చేస్తున్నా అన్నాడు. దేవుడు రా దండం పెట్టుకో అన్నాడు. దర్శనం వేస్తాడు మనకి, దండం పెట్టుకునేది కదా దర్శనం.
అంటే ఎందుకు పెట్టాలన్నాడు వాడు. ఎందుకు పెట్టాలంటే మనకేం కావాలంటే అది ఇస్తాడు అని చెప్పి నిజంగా ఇస్తాడా అన్నాడు. ఇస్తాడన్నాడు. ఏం చేస్తే ఇస్తాడన్నాడు అంటే మంత్రం చెప్పాడు నమశివాయ ఇచ్చేసుకుంటే ఇస్తాడు అన్నాడు. నిజంగా ఇస్తాడా అన్నాడు. ఇస్తాడని ఆయన అంటే ఇవ్వకపోతే నీ డొక్క చింపేస్తానని చెప్పేవాడు. నేను నేను చేస్తాను ఆయన ఇవ్వలేదనుకో నాకు కావాల్సింది నేను చీరేస్తానని చెప్పాడు. అదేంటిది ఇలా వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకున్నాడు కానీ నేను అయిపోయినా ఆ బ్రాహ్మణుడు తెలుసుకోవడానికి పైగా వాడికే కాలేదేమీ కదా. అందుకని సరే చేసుకో కళ్ళు మూసుకొని చేసుకో అని చెప్పాడు గట్టిగా. దిక్కులు దొరకకుండా కళ్ళు మూసుకొని చేసుకో అని చెప్పాడు. అంటే వాడు నిజంగా పాపం కళ్ళు మూసుకొని తెచ్చుకో దొరకకుండా ఒకే దిక్కు చూస్తూ ఆ శివలింగం మీద మనసు పెట్టి కళ్ళు మూసుకొని చేస్తాడు కదా. ఇదే అదని అనుకుని బ్రాహ్మణుడు పారిపోతాడు. ఎందుకంటే మరి వాడు కళ్ళు తెరిస్తే మనం ఉండం కదా. పారిపోతే వాడిది వాడి నమ్మకం అటువంటిది, వాడి త్రికరణ శుద్ధి అటువంటిది. వెంటనే అక్కడి నుంచి వెలుగు వచ్చేసింది. అదేదో స్పృశించినట్టు అయింది. ఏదో స్పృశించిందని కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే అక్కడ రెండు కుందేళ్ళు ఉంటాయి పరిగెడుతూ. దొరికినాయి అనుకున్నాడు. దండం పెట్టాడు. శివయ్య నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇవాళ ఆహారం పెట్టామన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంక మరి మర్నాడు మళ్ళీ ఎక్కడికే వెళ్దాం అనిపించింది. ఇంకంతే ఎలా వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి పెంచాడు. అమ్మో అన్నీ ఇచ్చేటువంటిది ఆ దేవుడు, అసలు ఆయన ఎట్లా ఉంటాడో చూస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు కదా. మరి ఆయన ఆయన వెళ్ళి పూజలు చేస్తుంటే బ్రాహ్మణులకు గెట్టలేదు కదంతా మీకు తెలుసు. శివలింగంలోంచి రక్తం రావటం ఏంటి? రక్తం ఎందుకు వచ్చిందంటే కన్నులోంచి వస్తూ ఉంటుంది. బొమ్మలు వేస్తాం కదా మనం మహంకాళేశ్వరం వెళ్తే కనిపిస్తుంది శివుడికి ఒక ముఖంలాగా పెట్టి పెడుతూ ఉంటారు. ఒక కంట్లోంచి రక్తం వస్తుంది. సాయంత్రం పూట అలంకారం చేస్తారు శివుడికి ముఖంలాగా తయారు చేసి పైన కిరీటం పెట్టి పువ్వులేసి. ఏంటంటే వాడు వచ్చి అపచారాలు చేస్తే మరి శివుడికి ఇలా అయిపోయింది శివలింగంలోంచి. అంటే నా వల్ల నీ కంట్లోంచి రక్తం వస్తుందా స్వామి అని చెప్పి శుభ్రంగా కన్ను పీకి పెడతాడు. ఎవడు పెడతాడండి? ఆభరణ సమర్పయం అంటే ఉంగరం తీసి పెట్టాం మనం. అక్షంతులు వేసేస్తాం ఎందుకైనా మంచిదని. ఎందుకంటే తర్వాత మనకు గుర్తుండకపోవచ్చు కదా. కన్ను తీసి పెడుతుంది. రెండో కంట్లో ఆగిపోతుంది అంటారు అందరు. రెండో కన్నులో చూస్తాం. రెండో కంటికి పెట్టేస్తాడు. ఇంకో కన్ను పీకేసి అంటారు. మరి వాడిని అట్లా అనుగ్రహించేశాడు. కనబడ్డాడు. అంచేత అది లోపల భక్తుడికి భగవంతుని యందు ఉండేటువంటి ఆర్ద్రతకు సంబంధించింది. ఆర్ద్రత లేకపోతే ఏం లేదు. ఆర్ద్రత లేని చోట అది అతకదు. అతకాలి. భక్తి మాత్రమే అతికిస్తుంది. ఇప్పుడు మనం చూడండి, అంటు కడతాం కదా, ఏం చేస్తాం? దాన్ని కొంచెం చెక్కి దాంట్లోంచి కొంచెం ఆ రసం వచ్చేట్టుగా చూసి దండ దానికేసి కట్టేస్తాం కదా. అంటు కట్టేప్పుడు ఆ రసం లేనిదే అంటుకోదు. అంటే అంటుకొని దాన్ని కట్టుంచితే లాభం, మళ్ళీ ముడి తీసి ఎట్లా చూడంగా చూసేలా పడిపోతుంది కదా. అంచేత మనం ఊరికే సిద్ధాంతాలు పెడితే కాదు, ఎవడికి అంటుకుందో లోపల ఎవరికి అంటుకోలేదో, అంటుకున్నవాడు హెల్తే అంటుకట్టబడ్డట్టుగా అయిపోయి. అంచేత దేవుడు సర్వసముడు, అందరి అందరూ తన అస్తిత్వము సాన్నిధ్యము ఇచ్చువాడు ఉంచువాడు ఉండు. అన్ని అందరి అందరూ తన అస్తిత్వము సాన్నిధ్యము ఉండును. వారి మనసు స్మరించినంత వరకు తెలియట, సమర్పింపనంత వరకు తెలియకుండాట ఈ మొత్తమునందున్నది దేవుడే. కొందరి ఎందు ఎక్కువగా దేవుని అనుగ్రహం ఉన్నదని భ్రమపడరాదు. వర్షమునకు అందరి పొలములు ఒక్కటియే. దున్నిన వాని ఫలము ఫలించను, దున్ననితో ఫలింపదు. ఈ భేదము వర్షమునకు సంబంధించినది కాదు. ఇటుదే దేవుని అనుగ్రహం. నువ్వు కట్టుకునే అంటుబట్టి ఉంటుంది, నువ్వు పెంచుకునే ఆర్ద్రత బట్టి ఉంటుంది, నువ్వు ఏర్పరచుకునే సంబంధం బట్టి ఉంటుంది. అట్నుంచి అంతా దాన్ని బట్టే, నీ బట్టి అట్నుంచి అని మనం ఇక్కడ చెప్పుకున్నాం అనుకోండి, వ్యాఖ్యానం అలా కూడా అవక్కర్లేదు. అది కాదు అంతకుముందు వాక్యం గుర్తు తెచ్చుకుంటే అది కూడా లేదు. ఇదొక వివరణ. అంతకుముందు మానవులు చేసిన సిద్ధాంతం తెలిసిన విధానమును బట్టి ఇట్లు జరుగును అని నిర్ణయించడం సాధ్యము కాదు అన్నది భాగవతంలో వాక్యం.
అటు పైన దానికోసం మనం రాస్తున్న ఒక వ్యాఖ్యానం ఉందనుకోండి, అంతేకాదు అది ఇంకొంచెం అవగాహన తప్ప అసలు బొత్తిగా అంటుకట్టుకున్న వాడిని కూడా అనుగ్రహించిన కథలు ఉన్నాయి. దాంట్లో నుంచి వాడికి అంటొచ్చింది, వాడేడో దొంగ, దొంగతనం చేసేవారో పట్టుకుంటారేమోని మారేడు చెట్టుకి కూర్చుని రాత్రి అంతా కూర్చుంటాడు కనపడకుండా గుబుర్లో. ఏంతో నిద్రపోతే కింద పడిపోతాడు కదా, అందుకని అక్కడే కూర్చుని ఏదో తోసక చేసే పనులు ఉంటుంది సరే. ఆ మారేడు దడం ఒక్కటి తుంపి దాని మీద కింద వేస్తుంటాడు, కింద శివలింగం ఉంటుంది. వాడి ఉద్దేశం శివుడు కాదు, వాడు చేసేది పూజ కాదు. ఆ మారేడు దడం ఆ లింగం మీద అట్లా పడుతూ వచ్చింది రాత్రి అంతా. అది శివరాత్రి అని కూడా వాడికి తెలియదు. మన శివరాత్రి అనుకుని శివుడు కోసం చేసేవన్నీ కూడా ప్రొజెక్షన్స్ అవుతాయి, వాడికి తెలియదు. వాడు తెలియక అలా రాత్రి అంతా పట్టుకుంటారేమన్న భయం చేత జాగరణ చేసేట. మారేడు దళాల పూజ చాలా ముఖ్యం అనుకుని వాడికి తెలియదు, అయినా దళాలు వెళ్ళి శివలింగం మీద పడ్డాట, అందుకని శివుడు అనుగ్రహించాటండి. ఏంటిది కొన్ని మీరు అట్లా చెట్టే కూర్చుని రాత్రి అంతా వేయండి పడుతున్నారు. అంటే ఇన్యూమరబుల్ పాసిబిలిటీస్, యూ కెనాట్ సే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎవరికి ఎందుకు అనుగ్రహింపబడతాడనేది తెలియదు నాయన, నీ పరిస్థితి నాకు తెలిసి ఈ విధంగా తెలుసుకున్నానని చెప్తోంది. దేవుడు సకల జీవులను నిగ్రహించుట అనుగ్రహించుట చేయుచుండును. ఆ జీవి యొక్క స్వరూప స్వభావమును స్వభావ రూపమును నిగ్రహించను, దాన్ని బట్టి జీవి పోలేడు. తనను గుర్తించడం మూలమును అనుగ్రహించడం కలుగును. తను గుర్తించినప్పుడు గుర్తించిన వాడును గుర్తింపబడిన దైవముని దేవుని ఎందే ఉండిన కనుక అనుగ్రహము కలుగును. గంగలో నీరు కొండలోనికి పట్టినట్లు దేవుని ప్రజ్ఞ జీవుని ఎందు ఉండును. ఆ కుండ అడుగునకు రంధ్రము పెట్టి గంగ పైనుంచినప్పుడు కూడా కుండలో నెటిగిని గంగలో నెటిగిని ఎట్టి సంబంధము కలుగును. అట్టిదే తాను అనుగ్రహించుట. అంటే అనుసూతం అనుగ్రహించడం అంటే ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడు అందులోనే ఉంటుంది, చుల్లు పెట్టబడి ఉంది కాబట్టి లోపల నుంచి పారుతూ మళ్ళీ విడిపోతూ ఉంటుంది, కానీ ఎప్పుడు గంగ ఉంటుంది. చుల్లు పెట్టకుండా మనం బిందె ముంచామనుకోండి నదిలో, బిందెలో నీరు బిందెలో అరెస్ట్ అయిపోయి ఉంటుంది. అరెస్ట్ అయిపోయిన నీటికిను బంధింపబడ్డ నీటికి ప్రవహించే నీటికి లక్షణంలో చాలా తేడా. ప్రవాహంలోనే ప్రాణం ఉంది, ప్రవాహం ఆగితే ప్రాణం ఆగితే ధమనుల్లో ప్రవహించే రక్తం శిరలో ప్రవహించే ఏదైనా నొక్కిపెట్టి శ్రేణి కలిసి ప్రవాహం ఆపేయండి, ఏమవుతుంది? పేలిపోతుంది, ప్రాణం పోతుంది. అంచేత ప్రవాహాన్ని బంధిస్తే అవదు. అందుకని ఏమేస్తారు, ఏం చేశారంటే గంగ ఉదాహరణ ఇస్తున్నాడు, గంగ నీటిలో చిల్లుకుండ పెట్టి చూడన్నారు. అంటే ఏమైంది, చిల్లుకుండ పెడితే ప్రవాహం అది. ఇన్ని విధములా వైభవం గలవారనిగా నా మేనలుడైన నిన్ను నమస్కరించి మొక్కేదను. ఇన్ని విధముల వైభవం గలవారనిగా నా మేనలుడైన నిన్ను నమస్కరించి, నువ్వు మేనలుడు అవటం కూడా నీ వైభవమే. అంటే ఇక్కడ వైభవంలో అర్థం మేనల్లుడిని చూసిందని కాదు, మేనల్లుడిగా వైభవం చూపించాడు. మేనల్లుడు కాకపోతే చూడదా, చూస్తుంది. మేనల్లుడిగా కూడా కనిపించాడంటే అంటే సంథింగ్ ఎక్స్ట్రా. ఎట్లా వైభవం చూపిస్తాడో, కొంతమందికి కొడుకుగా చూపిస్తాడు, కొంతమందికి తండ్రిగా చూపిస్తాడు, కొంతమంది స్నేహితుడిగా చూపిస్తాడు. అంచేత నీ వైభవాలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రత్యేకంగా మేనలుడుగా కూడా నాకు నీ వైభవాన్ని చూపించావు. అంటే మేనల్లుడిని చూడలేదు, నిన్నే చూశాను నేను. నువ్వు మేనలుడని మర్చిపోలేదు సుమా, ఎందుకంటే మేనలుడని కూడా గుర్తుండటం అనేటువంటిది సమగ్రం. నీవు సంబంధములతో మనుషులను మాయపుత్తువు, అదొకటి. ఒక రుక్మిణి దేవి దేవ మిగతా అంతా నామముడే కదా అనుకున్నారు, అవలేదుగా.
బలరాముడు అంతటి వాడు నా తమ్ముడే కదా అనుకున్నాడు. అవల తెలిసినప్పుడు తెలిసింది, తెలియనప్పుడు తెలియలేదు కదా. అర్జునుడు మా బావే కదా అనుకున్నాడు కదా. ఇట్లా కొంతమంది మా ఫ్రెండ్ అనుకున్నాడు. ఇట్లా మనం ఏర్పరచుకునే సంబంధాల్లోంచి వాడు అట్లాగే ప్రవర్తిస్తుంటాడు మనతో. నువ్వు మేనరుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు మేనరుడు అనే భ్రమలో పడ్డాననుకో, నా మేనరుడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతాడు అంటే కుదరదు. నీ మేనరు రూపంలో దైవం ఉన్నాడు, అతనికి ఎప్పుడు తోస్తే అప్పుడు చేస్తాడు. ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు అట్లా చేసావు అంటానికి ఏం లేదు, అది తెలుసావాడు. అందుకే నేను ప్రత్యేకంగా ఇట్లా కావాలని నేను కోరదు. మరి నా కోడలకు ఎందుకు అంత అవమానం కలిగించి రక్షించావని అడగచ్చుగా, అసలు కలిగించకుండా ఉండొచ్చుగా, అసలు రాజ్యం పోకుండానే చూడొచ్చు కదా నువ్వు మా అబ్బాయిలకి అని అడగలే. జరిగేది జరుగుతుండగా ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడో లేదో చూసుకున్నాడు. రక్షిస్తాడో రక్షించడో నేను మాత్రం ఆయనతోనే ఉంటాను, అదిలే. అంచేత హక్కులేం లేవు, ఆయన ఇస్తే ఉంటాయి కాసేపు, మనకు ఉందనుకుంటే తీసేస్తారు. అంతే, ఎవరు ఫ్రెష్గా ఉంటుందండి అపూర్వం. అందుకే అపూర్వం ఎందుకు వచ్చింది పదం, అంతకు ముందులాగా ఇప్పుడు ఉంటుంది అనుకోవడం లేదు. అంతకుముందు అయింది కదా అయ్యి ఉండొచ్చు కాక, ఇప్పుడు అవదంటే అప్పుడు పలికాడు కదా పలికి ఉండొచ్చు కాక, ఇప్పుడు పలకం. ఇప్పుడు పలకడం అనుకుంటే పలుకుతూ ఉంటాడు, నాకు పలుకుతాడు అనుకుంటే పలకడు. ఏం అనుకోవటానికి లేదు, ఉండటమే. అంచేత నీవు సంబంధములతో మనుషులను మాయపుతూ, మాయలు నీ వినోదములు, నీ లీలలను నిర్ణయింప సమర్థుడు ఎవరు? నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అనేటువంటిది ఎవడా చెప్పగలిగింది నాకు చెప్పుకున్నాడు. నీకు ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు. నాకు ఒక పాట ఉంది కదా, నీవారెవరో పైవారెవరో ఆ విధికైనను తెలియదయా. కొంతమంది సొంత వాళ్ళని ఏదో బయట వాళ్ళలాగా చూసినట్టుగా చూస్తూ ఉంటాడు, కొంతమంది బయట వాళ్ళు నిజంగా దూరంగా ఉండేవాళ్ళు కానీ చాలా సొంత వాళ్ళన్నట్టుగా వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాడు. మాయాబజార్ల పాట ఉంది కదా, నీకు అభిమన్యుడు సుభద్ర తనవారా కాదా, కానీ ఏం చేశాడు కదా, పంపించాడు వాళ్ళు అడవుల్లోకి అన్నాడు కదా. ఎందుకు పంపించేశాడు, పంపించినప్పుడు మా అన్నయ్య అడవుల్లో పంపించేశాడు నన్ను ఇంట్లో ఉంచుకోలేదు అనుకోవచ్చుగా, అడవుల కింద పంపించాడు వాళ్ళు ఆయన అక్కడ ఉన్నాడని కదా. అర్జునుడు పాండవులు అరణ్యంలో ఉన్నారు కదా, నువ్వులే వెళ్ళిపోతే ఇక్కడ ఎందుకని పంపించేశాడు, పంపించేస్తాడా కష్టంలో ఉన్న చెల్లెల్ని పంపించేశాడు. పంపించేప్పుడు ఏం చెప్పాడు, ఒరే అక్కడ తీసుకుపో ఇక్కడ తీసుకుపో అని చెప్పాడు వాడికి, తూలేవాడి ఇక్కడికి ఘటోత్కచ ఉండే వనానికి, అట్లా కదా. అంచేత సీమింగ్ ఫేవరటిజం ఈజ్ నాట్ ఫేవరటిజం, సీమింగ్ అపోజిషన్ ఈజ్ నాట్ అపోజిషన్, సీమింగ్ ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఇగ్నోరెన్స్, చూస్తారు అట్లా. అందుకని నీ ఇక్కడ కుంతిదేవుడు చెప్తోంది, నీకు ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు, సమయాన్ని బట్టి ఏదో చేస్తూ ఉంటా అట్లా. నీకు జన్మకర్మములు లేవు, నీవు జంతువులయందు వరాహము మునగ రూపములను, మనుషులయందు రాముడు మునగ స్వరూపములను, ఋషులయందు వామనముడు మునగ రూపములను, జలచరములందు మత్స్యము మునగ రూపములను కల్పించి అవతారములెత్తుట లోకమునకు వేడుక కల్పించి వినోదించడకే కానీ నీవు జనన మరణములు కలిగి ఉండటకు కాదు. అంటే వేదాలు తెచ్చివ్వాలంటే బ్రహ్మదేవుడికి మళ్ళీ మత్స్యావతారంలోనే రావాలి కదా అంటానికి ఏం వీలలేదు. అప్పుడు మత్స్యంలాగా తెచ్చాడు కాబట్టి ఈసారి మళ్ళీ మత్స్యంలాగా తెస్తాడేమో అనుకోవడానికి లేదు. మళ్ళీ హిరణ్యకశిపుడు స్తంభంలో ఉన్నాడు అంటే నరసింహుడుగానే రాక్కలే,
ఇంకేదో కూడా రావచ్చు. ఇట్లా అంటే ఇదంతా దేవుని అపూర్వత్వము, అపూర్వత్వంలో ఉండేటువంటి వైభవం, అది దర్శించిన వారికే తెలుసు. అందుకనే మాస్టర్ గారు అంటూ ఉండారు, మీకు ఇలా అయింది ఏం చేస్తారంటే ఎందుకు కాకూడదురా అని. ఎవరికి ఏమవ్వాలో మనం ఏం చెప్పగలమని పద్యం ఉంది కదా, ఎప్పుడు చెప్తూ ఉంటా చిన్నప్పటి నుంచి వింటం చేత మిమ్మల్ని చాలాసార్లు ఆ పద్యంతో విసిగించా. ఏంటి, అడవి రక్షలేని అభలుండు వర్ధులు రక్షితుడు మందిరమున చూస్తూ, ధనము వీధి పడినా దైవవశమున నుండు పోవు మూలనున్ననైనా, దాచుకున్నవాడు డబ్బు దోచేస్తాడు విధి, అట్లా పారేసుకున్న వాడు డబ్బు ఎవరో తీసుకొచ్చి మీదేనే సారని ఇస్తాడు. అదేంటది, నువ్వు దాచుకున్నా దాగదు, నువ్వు పారేసుకున్నా పోదు, అది వాడు ఇష్టం. అలా చేస్తూ ఉంటాడు, పారేసుకుందా పోదని చెప్పి అవతలు పారేస్తే ఒకసారి పోవచ్చు, అనుగ్రహం బట్టి కదా. అంచేత మనం మనం రక్షించుకోవటం ఏంటి, తెలి తక్కువతనం. వారు రక్షిస్తే అసలు నువ్వు చూసుకోవాల్సింది ఉంది, నీ దారిణం చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ పోతూ ఉంటా. అంచేత అడవిలో బతుకుతున్నారు కదా, అంతఃపురంలో చచ్చిపోతున్నారు. అదేంటి, అందుకని ఊరికే లెక్కలు వేసుకుని బతకపోకండి, పిచ్చి లెక్కలు అని చెప్తాం. ఈ లెక్కలు వేసుకునే టైం వాడి మీద మనం ఖర్చు పెడితే నేను చూసి ఇప్పుడు బాగుందండి పెళ్ళి అవుతుంది అని చెప్తాడు జాతకుడు. అమ్మాయికి పెళ్లి వయసు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అయిపోతుంది ఈ సంవత్సరం అంటాడు. అవదు, అదేంటండి అయిపోవాల్సిందేనే అంటాడు మళ్ళీ వాడు తిరిగి వెళ్తే. వస్తుంది అవలేదు, రెండేళ్ల వరకు ఇంకా మరి మంచి సంబంధం దొరకదని కూడా చెప్పాను. అక్కడ మర్నాడే వాడు దొరికిపోతుంది మంచి సంబంధం. అదేంటి సార్ ఇలా చెప్పారంటే మళ్ళీ చూసి సరిగ్గా చూడలేదు అనుకోవాలి వాడు అని. ఎన్ని మాట, అయినప్పుడు అయినట్టు కారినప్పుడు కారినట్టే కదా, ఎవరికైనా ఎవరికైనా అంతే. మూడు సార్లు అవగానే కొంచెం లేచింది అనుకోండి, నాలుగు సార్లు కాకుండా అంచేత ఈ ఊరికే నువ్వు వినోదాలు కల్పించడానికి ఇట్లా చేస్తుంటావు తప్ప ప్రతిసారి ఇట్లా చేస్తావు నేను, నీ గురించి మేమేం స్టాండర్డ్స్ పెట్టలేమని చెప్తోంది. మనకో స్టాండర్డ్ లేదు, మనకు ఒక స్టాండర్డ్ అంటూ లేదు, ఆయనకి లేదు. ఒక రకంగా చూస్తే నీకే స్టాండర్డ్ లేదురా, నువ్వు పెట్టింది అప్పటికే స్టాండర్డ్, మర్నాడు పనికిరాదు మళ్ళీ. ఇప్పుడు ఆయన ఒక స్టాండర్డ్ పెట్టాడు అనుకోండి, అలాగే ఉంటాడని నేను లేదు. అది కదా చూపించాడు కృష్ణ అవతారంలో. అంటే ఆల్వేస్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ పాసిబుల్ అన్నట్టుగా పెట్టాడు ఆ జీవితం. అది అసలు అంతకన్నా వైభవం లేదండి. అన్ని వేల దృక్కోణాలు ఒక్కసారి ప్రస్తుతమైనటువంటి అవతారం లేదు. రాముడు అంటే ఇట్లా చేస్తే ఇట్లా వస్తాడనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంది రాముడికి. రాముడికి ఒక పద్ధతి ఉంది, పరశురాముడికి ఒక పద్ధతి ఉంది, ఇట్లా అందరికీ పద్ధతులు ఉంటాయి. ఈయనకి పద్ధతి లేదు. ఎందుకు లేదు, ఎందుకు ఉండాలి అని. అందుకని మీరు అనుకున్న పద్ధతుల్లో నేను మిమ్మల్ని మిమ్మల్ని అనుగ్రహించను, నేను అనుకున్న పద్ధతుల్లో మిమ్మల్ని అనుగ్రహిస్తాను. అట్టా వాళ్ళు గోల పెడుతున్నారు కదా ఆ పొదల చుట్టూ తిరుగుతూ, నీ పొదల మాటన లేడు కదమ్మ చెప్పరే అంటూ ఆ మల్లెపూ పొదల్ని ఆ పొదల్ని పొదల్ని అడుగుతూ ఉంటే కనపడ్డారు నేర్పిస్తాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏమిరా కనపడలేరా అంటే, కనపడితే ఇంకా ఆరాటం ఏది అన్నట్టు. కనపడినంతసేపు నా ఆరాటంలో ఉన్నారు, నాకు స్మరణలో ఉన్నారు. కనపడితే పోతుంది కదా, పోతే పడిపోతారు కదా, కనపడదామని ఉంది. కనపడితే ఎట్లా అంటాడు, కనపడకపోతే ఎట్లా అని వాళ్ళు అంటారు. చూడండి ఎలా ఉంటుందో అసలు ఆ డైమెన్షన్స్. చూడండి అదే అమెరికా నుంచి పిల్లవాడు వస్తాడు, చూద్దాం 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 అనేటువంటి ఆరాటంలో వారం 10 రోజుల నుంచి తల్లిదండ్రులు పడేటువంటి ఆరాటం వచ్చినది మర్నాడుకి అయిపోయింది కదండి, అయిపోయిందా?
ఎప్పుడో తీపి ఎక్కడుంది? వేచి ఉండటంలో ఉంది, ఎదురు చూడటంలో ఉంది. ఇట్లా ఎదురు చూసి 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 ఆ సందర్భంలో ఒక్కసారి కనపడ్డాడు అనుకోండి, అమ్మా అనుకునే లోపల మళ్ళీ మాయమైపోతుంది. ఎంచేత మళ్ళీ వాళ్ళు అందులో ఉంటారని నీకు కనపడితే వాళ్ళకి గర్వం వస్తుందని చెప్పాడు. గోపికల విషయంలో ఆయన చెప్పినది ఎప్పుడు వాళ్ళతోనే అంటే అసలు మర్చిపోతారు కూడా నన్ను. అందుకని కనబడి కనబడకుండా ఉండటం అనేది మన పద్ధతి అన్నారు. ఎట్లా చేశాడు అది? ఎన్ని రకాలుగా చేశాడు అని చెప్పి ఇవన్నీ నీ వినోదాలు, వాటిని ఎన్నీ చెప్పగలను నేను. నువ్వు అపూర్వం అని చెప్తున్నా. నీ పద్ధతులు అపూర్వం, నీ వినోదాలు అపూర్వం, నీ లీలలు అపూర్వం, నీ మాయలు అపూర్వం. నువ్వంతా అసలు ఇప్పటికీ ఇప్పుడు నా అవగాహన ఇది అనుకోవడం లేదు కదా. రేపు ఇంకోటి చేసి నువ్వు ఏం చేస్తావు తెలియదు కదా. అంచేత నీవు చిన్నతనం ఒక మారు కోపముతో పాలకుండ బద్దలు కొట్టేది. వెంటనే ఒక గోపిక నిన్ను త్రాట కట్టినది. నీ కాటుక కన్నుల నుండి బాష్పములు దొరకదాగా నీవు కన్నులు చిన్నవి చేస్తూ ఏడ్చి చేతులతో మగమంతవి కాటుక పులుముకుంటేవి, వెక్కి వెక్కి ఏడ్చితివి. ఇంతటి కరుణాసముద్రవు నీవు అట్లు శిశువు క్రీడలో నటించట నాకు ఇప్పటికీ మనసునకు అంతుపట్టని విషయం. అంతర్యామి దైవం అంటే వెక్కి వెక్కి ఆడవటం ఏంటండి కదా. చేసిన పనులు చూడబోతే మరి ఆ వయసులోనే ఎవరు చేయలేని పనులు చేశారు కదా, మళ్ళీ ఆడవటం ఏంటి? అదే అప్పటికప్పుడు నోట్లో అన్నీ చూపించి వాళ్ళ అమ్మకి మరుక్షణంలో నవ్వితే వాళ్ళ అమ్మ మా అబ్బాయే కదా అనుకుంది. అంటే ఎంత పూర్ణ పురుషుడో పురాణ పురుషుడో అంత పూర్ణ మాయతో దిగొచ్చేసాడు. స్ప్లిట్ సెకండ్లో మార్చేస్తాడు భావం. ఇప్పటికీ అంతపట్టిన విషయం మనసుగా దానికి వివరణిస్తున్నారు. పెరిగిన తర్వాత వివిధ ప్రజ్ఞలు వైభవములు చూపు వారు అలరును, తొలుత బాల్యావస్థ అనుభవం పూర్ణం. అట్లే భగవంతుడు దేహబద్ధుడే వివిధ ప్రక్రియలు వినోదములు చూపుచుండి తత్వమున బాలకుడే అని ఇందలి ధ్వని. తత్వం ఎప్పుడు కూడా భగవంతుడు పసిపిల్లవాడే, ఇట్లా ఆడుకుంటూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. మలయ పర్వతమున చందన వృక్షం పెరగడం వలన పర్వతములకు కీర్తి కలిగినది. అట్లే ధర్మజన కీర్తి వ్యాపింపజేయటకై జన్మలు లేని నీవు ఎదుకులమున జన్మించితివని కొందరు స్తుతించుతున్నారు. ఇందుకోసం వచ్చాడా? ధర్మజన కీర్తికి వ్యాపింపజేయడానికి వచ్చాడా కృష్ణుడు అని అనుకుంటున్నారు కొంతమంది అన్నారు. ఇందుకోసం వచ్చాడని చెప్పడానికి ఏం లేదు. ఎన్నో చేసి వెళ్ళాడు, ఎవడికి వాడు నా కోసమే వచ్చాడు అన్నట్టుగా చేసి వెళ్ళాడు. అంతేగా ప్రతివాడికి నా కోసమే ఆయన వచ్చాడు అనుకున్నాడు. ఉచికుందుడు అప్పటికి 1000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తాడు. మరి ఆ గుహలోకి వెళ్ళి ముచికుందుడికి దర్శనం చేస్తే ముచికుందుడు ఏమనుకుంటాడు, నా కోసం నువ్వు రూపుదాల్చి వచ్చావా తండ్రి అనుకుంటాడు. అంతేగా ఇప్పుడు తాటి చెట్లలో దురుండిపోయారు అలకూబర్ కదా. మరి రోలు కట్టుకుని వాళ్ళని ఆ కట్టి దాంట్లోంచి పోనించి ఆ రెండింటిని పడేసిన వాళ్ళు ఏమనుకుంటారు, మా కోసం వచ్చావా తండ్రి అనుకుంటారు. వీళ్ళ కోసమే వచ్చాను అని అనటానికి ఎవరు ఏం చెప్పలేరు. పాండవుల కోసం వచ్చాడా, గోపుల కోసం వచ్చాడా, కౌరవుల కోసం వచ్చాడా? వాళ్ళు వీడు అయినవాళ్ళే కదా. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధపడేటువంటి ఆ దుస్తుల్లోంచి వాళ్ళని తీసేయడానికి వచ్చాడు. ఇది కూడా ప్రేమేట. ఆయనకి కొంతమందికి మరణం అనుగ్రహించడం ప్రేమట, కొంతమందికి మరణం నుంచి దాటించడం ప్రేమట, అన్నీ ప్రేమే. ప్రేమతోనే చేస్తాట అని చేద్దా. కొందరు ఇట్లా అనుకుంటున్నారు సుమా, నేను అనుకుంటున్నాను అంటలేదు ఆవిడ. నీవు ఎదుగు అందుకని జన్మించదని కొందరు స్తుతిస్తున్నారు అంది. దేవకి వసుదేవులు పూర్వజన్మలో చేసిన తపస్సు ఫలితమున వారి ప్రార్థన మన్నించి రాక్షస సంహారమునకై జన్మించదని కొందరు స్తుతిస్తున్నారు. మరి అదే సత్యమే కదా.
ఇందులో ఏ సత్యం అన్నీ కలిపి సత్యం ఒక సత్యం ఉంది. అంటే 1,000 birds at one shot, 2 birds at one shot అంటాం కాదు, 1,000 dimensions విత్ వన్ అవతార్ కింద వచ్చేసాడు అది. ఇప్పుడు రాముడు వచ్చాడు అనుకోండి, ఎందుకు వచ్చాడు? రావణ సంహారం కోసం వచ్చాడు అంతే. చెప్పేది పరశురాముడు ఎందుకు వచ్చాడు? భ్రష్టపడిన క్షత్రియులు అందరినీ తీసేయడానికి వచ్చాడు కదా. చెప్పేది వామనుడు ఎందుకు వచ్చాడు? బలి కోసం వచ్చాడు. బలిని అణచడం కోసం కాదు, బలిని అనుగ్రహించడం కోసం వచ్చాడు. అట్లాగే ప్రతి అవతారానికి ఇది ఇందుకోసం వచ్చాడని చెప్పచ్చు. హస్య కూర్మ వరాహస్య నరసింహస్య వామనః రామో రామస్య రామస్య. బుద్ధుడు ఎందుకు వచ్చాడు? విపరీతమైన సాంప్రదాయాలు పక్కన పెట్టి సరాసరి దేవుడితో సంబంధం పెట్టుకునే మార్గం ఇవ్వడానికి వచ్చాడు. ఇట్లా వస్తారు. కృష్ణ ఎందుకు వచ్చాడు? నేను ఒకటే సమాధానం, ప్రస్తుతం ఉండేటువంటి తెలుగు భాష సినిమా భాషలో తెలవదు సార్ అని చెప్పాను. ఇందుకు వచ్చాడని చెప్పలేము. దేవకీ వ్యాసదేవులు అంతకుముందు 3 జన్మల్లో చాలా భక్తిపూరితమైనటువంటి జీవితాలు జీవించి భగవంతుడు కనిపిస్తే ఏం కావాలో అని అడిగితే ఆవిడ కోరింది, ఆయన కోరలే ఇంకా ఆయనకి ఇంకా ఆలోచిస్తున్నాడు. మగవాడికి ఆలోచన ఎక్కువ, అని ఆలోచిస్తుంటుంది కదా. ఆడవాళ్ళకి సింథసిస్ ఉంటుంది, టక్కుని చెప్పేస్తారు ఏం కావాలో. అంత ఆలోచించి చెప్పేది ఏం లేదు. నా కడుపును పుట్టినాయన అని అడిగింది అంతే, కానీ అన్నాడు. అందుకోసం వచ్చి రాక్షస సంహారం చేశావు అని కొందరు అంటున్నారు అన్నాడు. భూభారం ఎక్కువై భూమి సముద్రమును మునుగబోవు నావలేని ఉండగా బ్రహ్మని దరిచేరి భూభారము బాపమని ప్రార్థించను, వాని ప్రార్థన మన్నించి అవతరించుతామని కొందరు స్తుతిస్తున్నారు. అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి చాలామంది మునులు, దేవతలు, సిద్ధులు, ఋషులు, మహర్షులు అందరూ కలిసి వెళ్ళి ఆయన ప్రార్థిస్తారు ముందు బ్రహ్మని. ఎప్పుడో విపత్కరమైన పరిస్థితి వచ్చినా అది జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? కనుక్కుంటాను ఉన్నాడని కళ్ళు మూసుకుంటాడు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తాడు, కళ్ళు మూసుకుంటే లోపల వినిపిస్తాడు. ఇప్పుడు కాదనో, ఇప్పుడనో ఏదో చెప్తాడు, మళ్ళీ కనపడమనో అని ఇష్టం, కొంచెం టైం ఉందనో ఏదో చెప్తూ ఉంటాడు పాపం. ఇలా అన్నాడని చెప్తాడు ఎంతేనా, బాగుంటాయి చదువుకుంటే. మరి వాళ్ళు ఇలా అంటున్నారు, వాడు ఇట్లా అనుకున్నాడు, వాడు ఇంద్రుడు ఏడుస్తున్నాడు, ఏడవని కొంచెం సేపు, కొంచెం టైం ఉంది వాడు, అట్లా ఎవరి అన్నీ చూసుకుని వస్తాను పదని అంటాడు. ఒక్కోసారి మేము ఈ అంశాలతో దిగిరండి అంటాడు అందరినీ. రాముడిగా దిగొచ్చేప్పుడు బ్రహ్మకి చెప్తాడు, దేవతలందరినీ వాడు వాళ్ళ అంశాల్లో గడిద దిగిరమ్మను, వాళ్ళ చేతుడు పనిచేస్తాను, అవే కోతులు నేను. అందరి అన్ని అంశాలు ఈ వానరుల రూపాల్లో ఉన్నాయి కదా. ఇది ఇంతటి దేవతలు చెట్టెక్కి వాళ్ళు తింటూ అక్కడెక్కడ గోకుంటూ చాలా కాలం బతికి రావడం వస్తాడని కదా. అన్ని మొదట్లో మనకి మొదటి కాండలోనే వస్తాయి, ఏ ఏ దేవతలు ఏ ఏ అంశాలతో దిగొచ్చారనేటువంటి. మరి కృష్ణుడు వస్తానంటే మరి మేమంతా దిగిరావాలంటే మీ ఇష్టం, ఎక్కలేదని చెప్పాడు. వాడికి అది అలవాటు అయిపోయింది. మనం దిగి వస్తే మనం సాయం చేస్తామనుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎందుకుంటారు వీళ్ళకి. అందుకని ఎవరికి చెప్పకుండా దిగి వచ్చేసి బ్రహ్మకే చెప్పలేదు, అది ఘోరం. బ్రహ్మకి చెప్పకుండా వచ్చేసాడండి, వస్తారా అని చెప్పాడు కానీ చెప్పలేదు ఎట్లా వస్తాడో ఎక్కడికి వస్తాడో, అందుకని తెలియదు. రాముడి విషయంలో తెలుసు, అందుకని జాగ్రత్తగా ఆయన అడవికి పంపించి అడవిలో ప్రతి ఋషి వాడగా ఆయన అక్కడికి రాగానే నెక్స్ట్ ఇయర్ ఋషి దగ్గర పంపించాలో ముందరికి పంపించి నీ దగ్గరికి వస్తాడు నువ్వు అన్న డైరెక్ట్ అట్లా పాపం ఆయన అందరూ డైరెక్ట్ చేశారండి. ప్రతి వాడు ప్లాన్ ప్రకారం ఆయన డైరెక్ట్ చేసి చూడండి. మనకి ఎవరన్నా వస్తే పెద్దవాడు ఏ రోడ్లో వెళ్ళాలో ఏ రోడ్లో వెళ్ళకూడదు చేస్తాం కదా, అట్లా ఎట్లా ఒకట్లా జనస్థానం ఆయన చేరేట్టుగా డైరెక్ట్ చేసి దానికి ఇంద్రుడు కూడా దిగొచ్చి కొంచెం ఋషి అన్నా అప్పుడప్పుడు కొంచెం అదొక రకంగా ఉంటారు కదా చూడటానికి వాళ్ళు. ఇంద్రుడికి డౌట్ ఎక్కువ, అందుకని ఆయన కూడా కనపడి చెప్తూ ఉంటాడు అక్కడికి పంపిస్తుమ్మా అని చెప్పి తెలిసే వైపు అని చెప్తారు వీళ్ళు.
ఇలావన్నీ చదువుకుని వచ్చాం కదా మనం దండకారణ్యంలో అరణ్యకాండలో రాముడికి ఎట్లా డైరెక్షన్ ఇచ్చుకుంటూ వస్తే చివరికి అగస్త్యుడి దగ్గర చేరితే అమ్మాయి అనుకున్నారు అందరు. ఎందుకంటే అగస్త్యుడికి తెలుసు, ఇంత వాళ్ళకి తెలుసో తెలియదో అని ఇంద్రుడికి డౌట్. సో అలా వెళ్ళిన వాడు అక్కడి నుంచి సరే రావణ సంహారం అయిపోయి అలా ఉందా ఇక్కడ లేదే ఎవ్వరికి చెప్పలేదు వచ్చేసాడని. అందుకనే కదా బ్రహ్మకి భంగపాటు, అందుకే ఇంద్రుడికి భంగపాటు. చాలామందికి భంగపాట్లు జరిగినాయి. కారణం ఏంటంటే మన పెళ్లి పెళ్ళాడు మనం చెప్తారులే అని కూర్చున్నాడు వాడు. ఆయన భూమి మీద వెళ్ళాడు మాకు కూడా చెప్తాడు, అప్పుడు మేము కూడా వెళ్తాం, అప్పుడు ముందుగా వెళ్తాం, ముందుగా నోటీస్ ఇస్తారు అప్పుడు వెళ్తాం, అట్లా మనకు ఉండదు. చెప్తే చెప్పచ్చు, చెప్పకపోతే చెప్పకపోవచ్చు. చెప్పకుండా వచ్చేసాడు. ఎందుకు చెప్పాలి వీళ్ళకి, అన్నీ తనలోనే ఉన్నాయిగా. ఒకసారి చెప్పేసరికి అలవాటు పడిపోతారు. అందుకని ఎందుకు వీడికి అలవాటు చేసేయాలి, పడైపోతాడు అలవాటు చేస్తే. భలే తమాషా అంటే యు ఆర్ ఆల్వేస్ కెప్ట్ డైనమిక్. ఇంకంతకన్నా ఎవర్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఏముందండి, ఏదో ప్యాటర్న్ లివింగ్ కాకుండా ఎవ్రీడే న్యూ ప్యాటర్న్. ఆ వైభవం అందాలంటే చాలా దాటాలి, మెంటల్ ఫ్రేమ్స్ చాలా దాటేస్తే కానీ. వాళ్ళు ఏమనుకోవాలండి, రుక్మిణీదేవి రామావతారానికి అలవాటు పడ్డ అమ్మవారు, కృష్ణావతారానికి ఏమనుకోవాలి. రామావతారంలో ఆయన ఆవిడ చాలా ఆనందించింది, ఎందుకంటే ఏకపత్ని వ్రతం. అదే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కదా కృష్ణావతారంలో, అది తీసేసాడు ఆవిడ బహుపత్తులు కదా. అంచేత అది కృష్ణుడు. ఏది నువ్వు ఇదివరకు అనుకున్న పద్ధతి ఇప్పుడు కుదరదు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్, ఇప్పటికిప్పుడు తాజా, అంతా తాజాగా ఉంటుంది. అంచేత భూభారం ఎక్కువై భూమి సముద్రమును మునుగున భోగున ఆవలను ఉండగా బ్రహ్మని దరిచేరి భూభారం పాపమని ప్రార్థించను వాని ప్రార్థన మన్నించి అవతరించుతమని కొందరు స్తుతించుతున్నారు. ప్రార్థన మన్నించి వచ్చావా ఏమో అని అట్లా అనుకుంటున్నారు కొంత కదా. నేను పిలిస్తే వచ్చాను అడుకో, మా గురుగారు నేను పిలిచాను అందుకని వచ్చాడండి, అంతకుముందు ఒకసారి పిలిస్తే రాలేదు అయినా అదేమిటో చెప్పలేం కదా. అది కృష్ణుడు. ఆ విధంగా కృష్ణుడు గురించి ఇంకా ఇది సరే ఉద్ధవుడు చెప్తాడు విదురుడికి, తర్వాత వస్తుందండి పిచ్చెక్కి చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడితో మెరుగుతాడు, ఎప్పుడూ కృష్ణుడు నూతనమే. అది కృష్ణుడు. మరి అలా చెప్పుకొస్తుంది కుంతిదేవి. అలా ఇంకా కొన్ని క్లాసులు చెప్తుందండి మనకి. ఇంకా మరి 4 పేజీలు ఉంది ఆవిడ చెప్పిన విషయాలు. మనకేంటి తొందర, చెప్పుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.